सिंगल स्क्रीन मेन कारण मास फॉलोइंग है ना। సింగిల్ స్క్రీన్స్ ఉన్న మాస్ ఫాలోయింగ్ ఏ మల్టీప్లెక్స్లకు ఉండదన్న. ఫస్ట్ డే ఆడవాడంటే అది తట్టుకోలేని ఇదన్నమాట. హైదరాబాద్లో సింగిల్ స్క్రీన్ థియేటర్లుగా మంచి గుర్తింపు పొందిన 5 సినిమా థియేటర్లు మూతపడ్డాయి. సింగిల్ స్క్రీన్లకు ఈ మధ్యకాలంలో సరైన ఆదాయం లేకపోవడంతో మూసివేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నేను బాదం వెంకటకృష్ణ, శ్రీ మయూరి థియేటర్ ఓనర్. ఫస్ట్ ఈ థియేటర్ 1969 వెన్ ఐ వాజ్ బోర్న్ అప్పుడు కట్టారు. ఎర్లియర్ ఇట్ వాజ్ ఎ సంఘం థియేటర్, తర్వాత రామ్లకన్ అయింది, రీనేమ్డ్ యాజ్ శ్రీ మయూరి. సో బేసిక్గా మూడు ఉన్నాయి. మీరు యాజ్ ఎ థియేటర్ మీరు ఇదర్ రెంట్ కట్టి సినిమా తీసుకుంటారు. రెంట్ కట్టి కాదండి, రెంట్ కట్టి కాదు. హీ విల్ పే ద రెంట్. హీ వాంట్స్ హిస్ 28 షోస్ ప్లే టైమ్ ఇన్ అవర్ థియేటర్. అవర్ స్క్రీన్ టైమ్ ఈజ్ అలాటెడ్ టు హిమ్. హీ కెన్ స్క్రీన్ హిస్ మూవీ ఫర్ ద 28 షోస్. ఇట్ ఈస్ ద ప్లే టైమ్, హీ కెన్ షో ఇట్. సో కంటెంట్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ హిస్. ఇంకోటి ఫిక్స్డ్ అంటే? ఫిక్స్డ్ అనుకోండి, సపోజ్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ నాట్ ఎ సిటీ, సపోజ్ ఈ స్మాల్ సెంటర్ ఈస్ దేర్, బి సెంటర్ వేర్ వన్ థియేటర్ ఓన్లీ ఈస్ దేర్, ఓన్లీ వన్ స్క్రీన్ ఈస్ దేర్ అండ్ విలేజర్స్ ఆర్ నియర్ బై విలేజర్స్ ఆర్ దేర్. సో వాట్ ఈ డస్ ఈస్ ఇన్స్టెడ్ ఆఫ్ హీ స్పెండింగ్ గోయింగ్ దేర్ అండ్ వాచింగ్ వెదర్ కరెక్ట్లీ పీపుల్ ఆర్ కమింగ్ ఆర్ నాట్, టికెట్స్ ఆర్ కరెక్ట్లీ సోల్డ్ ఆర్ నాట్, ట్యాక్సీస్ పేడ్ ఆర్ నాట్, ఈ ఎక్సర్సైజ్ అంతా డిస్ట్రిబ్యూటర్ పెట్టుకోకుండా వాడు ఏం చేస్తా అంటే, ఓకే ద సెంటర్ ఈజ్ ఒక కేపబుల్ ఆఫ్ ఈల్డ్ ఆఫ్ ఒక 10,000 రూపీస్ వస్తుంది, ఈ మూవీ వస్తుంది అని అనుకుంటే హీ సెల్ ఇట్ అవే అనమాట. ఐల్ గివ్ ద మూవీ, యూ కెన్ స్క్రీన్ 10 షోస్ ఆర్ 12 షోస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో మచ్ ఆఫ్ అమౌంట్ ఫిక్స్డ్ హైర్ ఇచ్చేసేయండి మాకు, అంటే 10,000 ఇచ్చేయండి, ఐ విల్ గివ్ యూ ద లైసెన్స్ టు మూవ్ స్క్రీన్ ద మూవీ అని చెప్పి. కంప్లీట్ దట్ సెంటర్ ఇట్ సెల్ఫ్ ఆ థియేటర్లో ఎంతసేపు అన్నా నడిపిని, ఇట్ ఈస్ హిస్ దిస్ థింగ్ అనమాట. షేరింగ్ అంటే సినిమా ఇస్తారు, సినిమా ఇస్తారు, ఇఫ్ 100 రూపీస్ టికెట్ ఈస్ బాట్ బై అన్ ఆడియన్, ట్యాక్స్ ఈస్ రిమూవ్డ్, వాట్ ఎవర్ ద లెఫ్ట్ ఓవర్ ఈస్ దేర్ ఇట్ విల్ బి షేర్డ్ బిట్వీన్ డిస్ట్రిబ్యూటర్ అండ్ ఎగ్జిబిటర్. ఓకే. థియేటర్ నడపాలంటే డిస్ట్రిబ్యూటర్స్ మనకు పిక్చర్ ఇచ్చినప్పుడు రెంటల్ ఇస్తారు, ఆ రెంటల్ ఇస్తే మేము నడపగలం. ఇప్పుడు పర్సంటేజ్ పిక్చర్లు అంటే ఆ పర్సంటేజ్ ఎంత వస్తుంది, ఇప్పుడు పర్సంటేజ్ ఎంత వస్తుందో తెలీదు, పబ్లిక్ రాకపోతే పర్సంటేజ్ ప్రకారం అంటే మాకు రెంట్ వర్కౌట్ కాదు. కానప్పుడు మేము రెంట్, ఇప్పుడు మేము ఎలక్ట్రికల్ బిల్లు ఎలా కట్టాలి, శాలరీస్ ఎలా ఇవ్వాలి, ఇవన్నీ ఉంటాయి, ట్యాక్స్ ఎక్కడ నుండి కడతాం, ఇవన్నీ అనమాట. ఇప్పుడు శానిటైజ్ ఇవన్నీ వర్క్స్ ఎక్స్పెన్సెస్ ఎక్కడి నుండి తేవాలి అదనమాట. అదే రెంటల్లో మేము తీసుకున్నాం అనుకోండి, కరెక్ట్గా మాకు మేము డివైడ్ చేసేసి చేసుకొని మా సారి కొద్దిగా అమౌంట్ అనేది లాభం వస్తుంది అనమాట. అట్లా అంతేగాని పర్సంటేజ్ ప్రకారం వేయాలంటే, ఇప్పుడు రేపొద్దున సినిమా 100 మంది కూడా రాలేదనుకోండి,
కలెక్షన్ తక్కువ ఉంటుంది, పర్సెంట్ అంటే ఎందుకు ఉల్టా జేబు నుండి పెట్టి నడిపేయాల్సి వస్తుంది థియేటర్లు అనమాట. అందుకనే ముందు జాగ్రత్తగా థియేటర్ కొన్ని బంద్ అయినాయని మా ఆలోచన. మై డాడ్ యూస్ టు బి ఇన్ డిస్ట్రిబ్యూటర్. అవును. ఓకే. వి హావ్ ఫుట్ ఆఫ్ ఫిలింగ్ దాంట్లో డిస్ట్రిబ్యూటర్ బిజినెస్ ఉంది, యాడ్ ఏజెన్సీ ఉంది, అవును, థియేటర్స్ ఉంది. డిస్ట్రిబ్యూషన్ నాకు ఎక్కువ ఐడియా లేదు, బట్ ఇట్స్ వెరీ రిస్కీ. మూవీ హిట్ అయిందంటే ఇట్ విల్ బి లైక్ 1:3-4 ఈవెన్ 10 ఆల్సో. ఇఫ్ ఇట్స్ ఫ్లాప్ యూ విల్ బి గెటింగ్ నథింగ్, యూ విల్ బి ఇన్ టోటల్ డెబ్ట్స్. Well, TV is here to stay, and well, slowly it's going to take over the entertainment business. And what about the film business then? Well, business is going to go on. It's going to be tough competition. The survival of the fittest. TV has come up in the year 80s, I believe. TV serials and other things. That time also we faced little bit difficulties with the TV screens. That time what happened? It was alternate to serials and all things are coming up, free movie is coming up in the TV. So appudu theater ki padipothadi ani anukunnamu, kaani theater lo vache movies ki dani standards peripoyayandi. Appudiki paatha movies ki appudu vache movies ki standards peripoyi technical ga కొద్దిగా బాగా షార్ప్గా తీసి థియేటర్లో ఏం చేయగలరు, డబ్బులు పెట్టి ఎంత ఖర్చు పెట్టి డబ్బులు ఎలా తీయగలరు అని ఆ ప్రపోజిషన్లో వచ్చి సో థియేటర్స్కి టీవీకి డిఫరెంట్గా అయిపోయింది. ఇప్పుడు అయిపోయిందాం. ఇప్పుడు మళ్ళీ అగైన్ వీఆర్ ఫేసింగ్ సిమిలర్ టైప్ ఆఫ్ కాంపిటీషన్ విత్ ఓటీటీ అండ్ ప్లాట్ఫామ్స్. ఆ నుంచి కూడా వస్తున్నాయి. ఈవెన్ ఓటీటీ ఈజ్ ఆల్సో గేటింగ్ మూవింగ్ ఏవైతే సిరీస్లు ఉన్నాయో ఎక్సలెంట్గా తీస్తున్నారు, ఎక్సలెంట్. అండ్ దే ఆర్ స్పెండింగ్ హ్యూజ్ లాట్ ఆఫ్ మనీ అండ్ గెటింగ్ బ్యాక్ దేర్ మనీస్ అండ్ ఇన్వెస్టింగ్. ఈవెన్ ఇప్పుడు థియేటర్లు లేని పరిస్థితి టైంలో కొన్ని సినిమాలు దే ఆర్ ఫోర్స్ టు స్క్రీన్ ఇట్ ఆన్ ఓటీటీ ప్లాట్ఫామ్స్. ఆ ప్రకారంగా వచ్చేసాయి. As the U.S. market gets more crowded, Netflix is increasingly focused on growing overseas, taking aim at India, one of the largest entertainment markets in the world. Stiff competition to Netflix and Hotstar. E-commerce giant Amazon has just launched Amazon Prime Video. Maka kiya hai, Zee Entertainment ne ek mobile app launch kiya hai, jiska naam hai Z5. ఓటీటీలో అంటే సెల్ ఫోన్లో చిన్న స్క్రీన్ మీద చూసుకునేది. యాక్చువల్గా సినిమా థియేటర్లో వేసి ఆ గోల మధ్య రిలీజ్ అయినటువంటి మజా మధ్య ఈ డిటిఎస్ సౌండ్లు అని ఏదైనా ఆ అనుభూతి వేరుగా ఉంటుంది పబ్లిక్. పబ్లిక్కి ఆ అనుభూతి గురించి సినిమా థియేటర్లకు వస్తారు. ఐఎమ్ ఏ మెంబర్ ఆఫ్ ఫిలిం నగర్ క్లబ్. సో ఇన్ ఫిలిం నగర్ క్లబ్ ఎవ్రీ సాటర్డే దే యూస్ టు స్క్రీన్ ఏ మూవీ. సీ వాట్ హ్యాపెన్స్ ఈజ్ ఇన్ ద మూవీ a director plans in such a way that this after this sequence the other sequence after other sequence, in that way he plans that the audience should cry or his emotion should go to the peak and he should come out with some tears. In that way it is, if you watch in the theater you are totally allocated, your total time and everything is allocated on the screen and you are personally totally there. Whereas the same movie was watched in the club, we'll get some snacks, we'll have, so that emotions are cut down. The director's values and editing, so many background, whatever the homework they have done, that all emotions will not be a play. It is only just we have watched the movie. Where theater experience is a theater experience, ultimate experience that is. ఏముందన్న ఓటీటీ ఏం మజా, ఇయర్ ఫోన్ పెట్టుకొని ఏదో మంచి బ్రాండెడ్ ఇయర్ ఫోన్ పెట్టుకోవాలా సినిమా చూడాలంతే, దాంట్లో ఏముండదు, అది వేస్ట్. మల్టీప్లెక్స్లో ఏందన్న, నాట్ బ్యాడ్, మల్టీప్లెక్స్ కూడా సేఫ్, ఎందుకంటే ఫ్యామిలీ పోవడానికి సేఫ్, బాగుంటుంది నీట్గా. కానీ సింగిల్ స్క్రీన్స్ మాలాంటి వాళ్ళు ఇప్పుడు యూత్ ఉన్నారు అనుకో, ఒక ఇప్పుడు ఏం సినిమా ఇప్పుడు మామూలుగా బాలేదే ఏదో రిలీజ్ అయిందో, లేకపోతే మహేష్ బాబుదే రిలీజ్ అయిందో, ఉరుకుతామని ఎగబడి ఉరికి సినిమా వస్తాం. మహేష్ బాబుది వచ్చినా ఏ హీరోది వచ్చినా అది వేరే లెవెల్ ఉంటుంది.
దానిలో దానిలో ఫీల్ వేరే ఉంటుంది అన్న, నీకు దానిలో మల్టీప్లెక్స్లో అది ఉండదు. Yeah, even multiplex, because people have number of options. If I come to the multiplex, if one movie is house film, then I can go to other movie. So why going to other theater on something like that? Multiplex, there will be some advantage compared to single screen. సింగిల్ స్క్రీన్లో ఏమవుతుందంటండి, ఎర్లియర్ డేస్లో టైం బాగా ఉండేది కనుక చాలామంది వ్యూవర్స్ వచ్చేవాళ్ళు అండి. ఆ ఫుట్ఫాల్ అనేది తగ్గిపోయింది. ఇవాళ మనిషికి అన్ని చాయిసెస్, నెంబర్ ఆఫ్ చాయిసెస్ అయిపోయి, ఇంతకుముందు అంబాసిడర్ ఫియట్ కార్ ఉంటే ఐదర్ యూ బై అంబాసిడర్ ఆర్ ఫియట్, ఓన్లీ దీస్ టూనే చాయిస్ అంతే. నౌ వాట్ హ్యాపెండ్, యు గాట్ ఎన్ నెంబర్ ఆఫ్ చాయిసెస్. ఇఫ్ యూ వాంట్ టు బై ఏ కార్, యూ హ్యావ్ టు డూ ఏ రీసెర్చ్ ఆఫ్ 10 డేస్ సో దట్ యూ కెన్ కమ్ టు ఎన్ కరెక్ట్ డిసిషన్. అట్లాగా ఇవాళ కూడా సినిమా థియేటర్లు, సినిమా మూవీస్ మీద కూడా చాలా చాయిస్లు అయిపోయినాయి. ఆ చాయిస్లతో ఏమవుతుందంటే, ఒక 25 పీపుల్ సెక్టర్ దే వాంట్ టు వాచ్ ఏ యూత్ మూవీ, ఒక 50 పీపుల్ సెక్టర్ వాంట్ ఏ ఫ్యామిలీ మూవీ, ఒక క్రైమ్ మూవీ, ఇట్లా డివిజన్స్ అయినాయి కనుక మల్టీప్లెక్స్లో ఏమవుతుందంటే వాడు అన్ని స్క్రీన్స్ ఒక్కో టైం అలాకేట్ చేసేస్తాడు దాంట్లో వాచ్ చేయడానికి ఉంది. వేరాజ్ ఇన్ ద సింగిల్ స్క్రీన్ వీ హ్యావ్ టు స్క్రీన్ దట్ ఆల్ ద 4 షోస్ ద సేమ్ మూవీ అండ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అపార్ట్ ఫ్రమ్ ఇట్ ద సిస్టమ్. బట్ గవర్నమెంట్ హ్యాస్ టు రియల్లీ సార్ ఈ విషయంలో, అంటే ఎవరన్నా చూడండి, గవర్నమెంట్ హ్యాస్ టు లిబరలైజ్ వెరీ సింప్లిఫై. యూ వాట్ ఎవర్ డూ విత్ ఇన్ ద వాల్స్, యూ వితౌట్ పర్మిషన్ యూ కెన్ డూ ఇట్ అండ్ యూ కెన్ మేక్ ఎన్ నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ అని చెప్పి పర్మిషన్స్ ఇస్తే ఏమన్నా థియేటర్లు బాగుపడతాయి అండ్ వాళ్ళు బాగుపడతారు, వేరే ప్రొడ్యూసర్స్ బాగుపడతారు, అందరూ బాగుపడతారు. ఇండస్ట్రీ ఇట్ సెల్ఫ్ విల్ బి లైవ్ ఉంటుంది, లేకపోతే థియేటర్లు క్లోజ్ కావడం కంపల్సరీ అయిపోతుందండి. కంపల్సరీ చెప్పండి, గవర్నమెంట్ వాల్స్ మధ్యన, వితిన్ వాల్స్, వాట్ ఎవర్ ద ఎక్స్టర్నల్ వాల్స్ ఉందో, ఎక్స్టర్నల్ వాల్స్ లోపల ఎన్నన్నా స్క్రీన్స్ మ్యానిపులేట్ చేసుకోండి, ఎన్నన్నా స్క్రీన్స్ చేయండి దాంట్లో వితౌట్ పర్మిషన్. పర్మిషన్ ఒక్క థియేటర్ పర్మిషన్ తీసుకురావాలంటే అండి హెల్ లాట్ ఆఫ్ ఎక్సర్సైజ్ అండి. నిజంగా చెప్పాలంటే ఒక పర్మిషన్ రావాలంటే, ఇవాళ ఇన్వెస్టర్ ఈజ్ దేర్, ఎవ్రీబడి ఈజ్ దేర్, బట్ పర్మిషన్ టు గెట్ ద పర్మిషన్, లైజనింగ్ వర్క్, దానికి ఎన్ని గవర్నమెంట్ ఎన్ని స్కీమ్స్ పెట్టినా అని కూడా మళ్ళా ఎవ్రీథింగ్, వేర్ ఎవర్ యూ గో యూ హ్యావ్ టు షెల్ డౌన్ యువర్ అమౌంట్స్, యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ దేర్ కంకరెన్సెస్ అండ్ క్వెరీస్ హ్యావ్ టు బి ఆన్సర్డ్, లాట్ మెనీ ప్రెజర్స్ హ్యావ్ టు బి టేకెన్ అండి. అదొక్కటే పెద్ద బిగ్ ప్రాబ్లం. మహేష్ బాబు మూవీ వచ్చింది అనుకో, ఒక 10 డేస్ బిఫోర్ నుండి థియేటర్లో ఉంటాం అన్న, ఎట్లా అంటే బాబు సినిమా అని చెప్పి అందరం ఫ్యాన్స్ గ్యాదర్ అవుతుంటారు, అందరు ఫ్యాన్స్ గ్యాదర్ అవుతుంటాం, ఇక్కడ దగ్గర ఉంటాం, వచ్చి రిలీజ్ రోజు పటాకాలు, బ్యాండ్ పెట్టడం, పాలాభిషేకాలు ఇవన్నీ నడుస్తుంటాయి అన్న నార్మల్గా. ఇప్పుడు సింగ్ అదే నీకు ఐమాక్స్లో చేయమని ఓడర్ అనేవాడు, సినిమా అయిన తర్వాత మెట్లు కూడా తొక్కనియాడు లోపలికి హాల్లోకి. అది హాల్ అనుకో మాకు వేరే ప్రిఫరెన్స్ అన్న, మాకు అనే ఒక ఇజ్జత్ కానీ మా ఎంజాయ్మెంట్ కూడా బాగుంటుంది అన్న సింగిల్ స్క్రీన్. ఈవెన్ సింగిల్ స్క్రీన్ దేల్ బి ఓపెన్, ఈవెన్ మోర్ ఓపెన్, మల్టిపుల్ సిట్స్ దేల్ బి ఫియర్, పక్కన కూడా ఏమనుకుంటాడు అదే. కానీ సింగిల్ స్క్రీన్లో దేవుల్ ఎంజాయ్ లైక్ ఎని ద మూవీస్ గుడ్ అండ్ ఇఫ్ యూ ఆర్ పేయింగ్ 100 రూపీస్ దేల్ ఎంజాయ్ ఫర్ 200 రూపీస్ దట్ విల్ బి దే. మల్టిపుల్ దేల్ సీ వాట్ 100 రూపీస్ అవర్తో
they'll be there. But Multiplex rules ఉంటాయి కొన్ని పేపర్స్ వేయడం గట్టిగా అరవడం బికాస్ అదర్స్ పీపుల్ బి వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది. Why do you think this is the case with single screens? Because single screens, what happened is earlier there used to, a lot of time was available with any with a city goers. So they used to spend with their friends, along with their friends, they used to come have fun in the theater, see the movie and go there. Now the time has become an important factor for everybody in their life. Time for to spend a in theater, he has to at least give at least 4 to 5 hours. That 4 or 5 hours he is having on his on mobile, TV, family, working hours, and apart from to meet all this minimum this thing only, he is exhausted. Only on Sundays with family, if you want to come have fun, then if the movie is good, people are turning up to a theater. ఇప్పుడు అవి కూడా వర్క్ అవుట్ అయ్యేది ఈ మూమెంట్ లో వర్క్ అవుట్ అయ్యేది కష్టమండి. అవునా? చాలా కష్టం. ఇప్పుడు ఇప్పుడు వర్కౌట్ అయ్యేది థియేటర్లలో అయితే చాలా కష్టం. క్రేజ్ లేదండి ఇప్పుడు థియేటర్ల మీద. అందరి దగ్గర ఫోన్లు వచ్చినాయి, సెల్ ఫోన్లు వచ్చినాయి, సెల్ ఫోన్లలో చూసుకుంటారు, అది చూస్తున్నారు. ముందు ఎంత ఉండేనో క్రేజ్ అంత క్రేజ్ ఇప్పుడు థియేటర్లు కనబడడం లేదు. బాధగా ఉందా? బాధ అయితే ఉంటుంది, బాధ లేకుండా తీసేయము. ఎందుకంటే వి హావ్ వర్క్డ్ హార్డ్ టు లాట్ ఆఫ్ మెనీ ఎఫర్ట్స్ హ్యావ్ పుట్ అండ్ లాట్ ఆఫ్ ఇంజనీర్స్తో కోఆర్డినేట్ చేసి ఇది చేసి అది చేసి మూవీ ఇట్లా రావాలి, స్క్రీన్ మీద ఇంత రావాలి, స్క్రీన్ ఇంత మంచి పెద్దది రావాలి, ఈ థియేటర్ చైర్స్ ఇవి ఉండాలి, ఇట్లా ఉండాలి, కస్టమర్ ఎక్స్పీరియన్స్ కావాలి అని ఎన్నో చేసి 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 ఈ స్టేజ్కి వచ్చాము. సో న్యాచురల్గా ఉంటుంది. కాకపోతే అల్టిమేట్లీ ఇట్ ఈస్ బ్రెడ్ అండ్ బటర్ వేర్ ఎవర్ యూ గో. ఇట్ ఈస్ ఈక్వేషన్స్ అండ్ ఎకనామిక్స్ విచ్ హ్యావ్ టు విచ్ ఆర్ చేంజింగ్ అండ్ విచ్ విల్ చేంజ్ ఫర్ ఫ్యూచర్ ఆల్సో. ఎవ్రీబడి ఈజ్ రన్నింగ్ ఫర్ దాట్. ఒక చెప్తున్నా, నా లాస్ట్ వీక్ ఒక అప్డేట్ వచ్చింది. ఇది కొన్ని 5 థియేటర్లు ఓపెన్ బంద్ అయిపోయినాయి. శాంతి, అంబ, శ్రీరమణ, గెలాక్సీ, ఇంకేది శ్రీమైరి. చెప్పాలన్నా ఒక టైంలో శ్రీమారి తోప్ థియేటర్ అన్న, ఈ ఆర్టీసీ క్రాసులోనే సంగం అని నన్ను చెప్తుండే అన్న, సంగం థియేటర్. దానిలో హిందీ మూవీస్ కానీ ఏవైనా తోప్ థియేటర్. ఇప్పుడు ఒక ఆ థియేటర్కి పోయి చూస్తే ఏముండదు ఇక. ఎగ్జాంపుల్ అన్న, ఇప్పుడు సుదర్శన్ దేవి ఉంది కదా, దాని ఆపోజిటే సుదర్శన్ 70 ఉండే అన్న, దాంట్లో తోప్ కట్అవుట్స్ పడుతుండేనా. ఎవ్వరు సినిమా పడని తోప్ కట్అవుట్స్ ప్లస్ మంచి మంచి సీటింగ్ అన్న, దానిలో దానిలో ఉన్న ఆక్యుపెన్స్ దేనిలో లేకుండే. ఇప్పుడు ఏమైపోయింది తెలుసా అన్న, ఆ థియేటర్ లేదు. దానికే మస్తు బాధపడడం అంటే ఇప్పుడు మొత్తం హోల్ హైదరాబాద్లోనే 5 థియేటర్లు ఒకటేసారి పోయినాయంటే కొంచెం బాధ అనిపిస్తుంది అన్న. దీనిలో రేట్ ఎక్కువైనా పర్లేదన్న, చూస్తాం. కానీ సింగిల్ స్క్రీన్స్ ఉండాలన్న హైదరాబాద్లో పక్క. సింగిల్ స్క్రీన్స్ పోయింది అనుకోనా సినిమాకి దండమంటారు అంతే అంతేనా.